నేను మీలాంటి పాత్రకే ఉండి అక్కడ ఉండవలసిన వాడిని ఎన్నయ్య నన్ను ఇక్కడ నిలబెట్టింది చాలా గర్వంగా నిలబెట్టు మాట నేను 3 సంవత్సరాలుగా చాలా విరివిగా రాస్తున్న విషయం ఒకటి ఎన్ఐఎ అనబడి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనబడి ఒక సంస్థ దేశవ్యాప్తంగా రచయితల మీద కళాకారుల మీద బుద్ధిజీవుల మీద ప్రజా సంఘాల కార్యకర్తల మీద దాడులు చేసి ఇళ్లలో సోదాలు చేసి అక్రమ కేసులు నమోదు చేసి ఎత్తుకుపోవడం అనే ఒక దుర్మార్గమైన చర్య గురించి నేను 3 సంవత్సరాలుగా ఆపోజిట్ వస్తే బాగుంటుంది సరిగ్గా అది ఒక తొడేళ్ల మందని బందిపోటు దొంగల ముఠ అని నేను రాస్తూ వచ్చాను సరిగ్గా ఈ రోజు అలాంటి బందిపోటు ముఠ కేరళ నుంచి మా ఇంటికి వచ్చింది ఇది నుంచి ఆశ్చర్యపోవట్లేదు ఇది విషాదం అనుకోవట్లేదు దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం బహుశా పాత్రికేయ మిత్రులుగా మీకు తెలిసి ఉంటుంది అది కర్నూలులో కూడా జరిగింది కర్నూలులో మా ఇంట్లో కూడా జరిగింది నా మీద కూడా జరిగింది అంతే ఎందుకు జరుగుతున్నది ఇట్లాగా అంటే 4 నెలల కిందట విశాఖపట్నంలో ముచ్చింగిపుట్టు అనే ఒక ఆదివాసీ గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేశారు ఒక కట్టు కథ చాలా విషాదం ఏమిటంటే మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం నాగన్న అనబడే పాత్రికేయుడు మీలాంటి నాలాంటి ఒక పాత్రికేయుడు ఆయన అరెస్ట్ చేశారు ఆయన లోకల్ ఛానల్ లోకల్ టీవీ ఛానల్ ఒక పనిచేస్తారు అరెస్ట్ చేసి ఆయన చెప్పాడు అని ఒక గాలి కథనాన్ని అల్లారు ఏమిటి ఆ గాలి కథనం అంటే నౌకడి మీద మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 10-12 ప్రజా సంఘాలలో పనిచేసే 60 మందికి పైగా రచయితలు కళాకారులు మేధావులు ప్రజా సంఘాల కార్యకర్తలు పౌర హక్కుల ఉద్యమ నాయకులు లాయర్లు అందరూ ఉన్నారు పౌర హక్కుల సంఘం వాళ్ళు కూడా ఉన్నారు ఆ సంఘ నాయకులు కూడా ఉన్నారు అందరి మీద కేసు నమోదు చేశారు ఆయన ఆ నాగన్న అనబడి అతను చెప్పాడు అని కట్టుకోదా ఏమిటా కట్టుకోదా అంటే మా మొత్తానికి మావోయిస్ట్ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి అని మావోయిస్ట్ పార్టీ భావజాలంతో మాకు ఏకీభావం ఉన్నది మావోయిస్ట్ పార్టీ చెప్పిన విషయాలు మేము బయట ప్రచారం చేస్తామని వాళ్ళకి మద్దతు కూడా కడతామని వాళ్ళ రాజకీయాలు ప్రచారం చేస్తామని వాళ్ళకి అనుబంధ సంఘాల్లో మేము పనిచేస్తున్నాము అని ఓ కేసు ఆ కేసులో భాగంగా ఆ కేసుని బహుశా 13వ తేదీ నాడు ఎన్ఐఏ తీసుకున్నది ఎన్ఐఏ ఎలాంటిది అంటే ఎక్కడ ఏ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనా సరే ఎవరి మీద ఏ కేసు పుట్టకపోయినా సరే అది తను తీసుకుని కబ్జా చేయగలిగే తన పరిధిలోకి తీసుకోగలిగే తన పద్ధతిలో ఇంట్రాగేట్ చేయగలిగే ఒక నిరంకుశమైనటువంటి ఒక రాజ్యాంగేతర భాషవిక శక్తి అందుకే దాన్ని మేము కోడలి మనతో పోలుస్తూ ఉన్నాం అట్లాంటి ఎన్ఐఏ దాన్ని టేకప్ చేసింది అట్లా దేశంలో చాలా కేసులను టేకప్ చేసింది ఎందుకు టేకప్ చేస్తుంది అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసే వాళ్ళను అదుపు చేయడం కోసం మాట్లాడేవాళ్ళను భయపెట్టడం కోసం మాట్లాడేవాళ్ళను నోళ్లు మూయించడం కోసం అక్రమ కేసులు చోదాలు చేసి జీవిత పర్యంతము జైళ్లలో నుంచి బయటికి రాకుండా చేసే ఒక కుట్ర పన్నడం కోసం ఎన్ఐఏ తీసుకుంది ఈ ఎన్ఐఏ కేవలం ఇప్పుడు వచ్చింది మాత్రమే కాదు ఇది పాత ప్రభుత్వంలో వచ్చింది దేశవ్యాప్తంగా పోలీసు రాజ్యాంగంలో ఉండే అన్ని రకాల ప్రాథమిక హక్కుల్ని కాలరాచి ఒక రాజ్యాంగ క్రిమినలైజ్ చేయడం కోసం నేరపూరితమైన సమాజాన్ని తయారు చేయడం కోసం మనుషులందరినీ నేరస్తులను తయారు చేయడం నేరస్తులని ముద్ర వేయడం కోసం ఎన్ఐఏ అని తయారు చేశారు ఆ ఎన్ఐఏ అట్లా ఈ పరిధిలోకి ఈ కేసు తీసుకున్నది తీసుకున్న తర్వాత ఆ విచారణలో భాగంగా వచ్చామని చెప్పారు వచ్చిన తర్వాత వాళ్ళు రాగానే కేరళ నుంచి వచ్చామండి ఎన్ఐఏ ఆఫీసులు అని చెప్తున్నారు ఆ తర్వాత వాళ్ళు మీ మీద కేసున్న విషయం తెలుసు కదా అంటే మీరు వస్తారని తెలుసు నాకు కొన్ని అన్నారు సోదా చేస్తారా వీళ్ళంతా సోదా చేశారు సోదాలో వాళ్ళు నాకు సంబంధించిన ఈ లాక్డౌన్ టైంలో నేను ఒక నవల రాయడానికి ప్రయత్నం చేశాను ఆ నవల నోట్స్ మొత్తాన్ని తీసుకున్నాను నేను తెలుగు సాహిత్య చరిత్ర కోసం తయారు చేసుకున్నటువంటి ఒక పెద్ద పథకం అవుతూ ఉంటుంది ఆ పత్రాలను పుస్తకాలను మొత్తాన్ని స్వాధీనం నేను రాద్దామనుకున్నవి రాయవలసినవి తీసుకున్నాను పెన్ డ్రైవ్ తీసుకున్నాను నా కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ తీసుకున్నాను తర్వాత మా ఇంట్లో కొన్ని డజన్ల సీడీలు అంటే మన ప్రజా సంఘాల కార్యక్రమాలు నమోదైన రికార్డు చేసినటువంటి ప్రసంగాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూలు మార్కెట్లో అమ్మే సీడీలు రకరకాల సీడీలు డివిడీలు పుస్తకాలకు మొత్తం తుఫాను వస్తే ఇల్లు ఖాళీ అయిపోతుంది కదా అట్లాగా నా ఆలోచనలకు నా అధ్యయనానికి సంబంధించిన ఆధారాలు మొత్తం తీసుకెళ్తాను అంత మాత్రమే కదా అమరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మకుమారి
నలభై ఏళ్ళుగా ఉద్యోగోద్యమంలో చనిపోయిన వాళ్ళ ఫోటో వాళ్ళ జీవిత విశేషం వాళ్ళ ఆధారం సేకరించి పెట్టుకున్నారు ఆమె మొత్తాన్ని తీసుకుంది. మరో వీటిలో పరిస్థితి ఏమిటంటే పేపర్లో వచ్చే ఒక పేపర్ కట్టింగ్ మాత్రమే ఆధారం. ఒక అద్భుతమైన జీవితం, ఒక త్యాగపూరిత జీవితానికి మిగిలిన దాఖల ఏమిటంటే పత్రికలో వచ్చే ఒక చిన్న సింగిల్ కాలం వార్తలు, అలాంటి వాటన్నింటినీ ఆమె సేకరించి పెట్టుకున్నాను. అందుకే అంటున్నాను, నా ఆలోచనలకు నా అధ్యయనానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మొత్తాన్ని ఎన్ఐఏ వాళ్ళు తమ సొంతం చేసుకుంటారు. అయితే నేనేమంటానంటే ఇది దుఃఖానికో భయానికో సంబంధించిన విషయం కాదు, నాకు తెలిసి విషయం ఈ తోడేళ్ల మంద ఇట్లాగా వస్తుందన్న విషయం నాకు వ్యక్తిగతంగా తెలుసు. భయపడేది ఏం లేదు. ఈ అక్రమ కేసు మహా అంటే ఇది కొంత వేధిస్తుంది, వేధింపు మాత్రమే, అంతకుమించి వేరే నష్టం లేదు. ఈ కేసులు చాలా సహజమైన విషయం. మేము సిద్ధమై వచ్చాం ఇక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే మీకు మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి కదా అని. నేనేమంటానంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీతో నాకు వ్యక్తిగతంగా కూడా సంబంధాలు ఉంది, నాకు లేవు, పంతొమ్మిది సంఘం కార్యదర్శి పద్మకుమారి గారు కూడా. ఉన్నదల్లా ఏంటంటే